సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం ప్రభుత్వ కళాశాలలో చిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తరువాత ప్రభుత్వ కాలేజీ వసతులు తెలుసుకోవడం జరిగింది. కాలేజ్ సిబ్బందికి కుర్చీలు ఫ్యాన్లు డొనేట్ చేశారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్పందించి జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారికి తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు కాలేజీలో విజిటింగ్ చేసిన ఎంపీటీసీ వెంకటేశం గౌడ్, కాజీపల్లి సర్పంచ్ చెట్ల సత్యనారాయణ, చిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ్ పాల్గొన్నారు. వైస్ చైర్మన్ ప్రభాకర్ మాట్లాడారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పిల్లల సమస్యలను అడి తెలుసుకున్నామని చెప్పారు. కాలేజీలో కొన్ని సమస్యలు మా దృష్టికి తేవడం జరిగింది. గత వారం క్రితమే మరి ప్రిన్సిపల్ గారు గౌరవ ఎమ్మెల్యే మైపాలన్నను కలిసి అక్కడ ఉన్న సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చిన సందర్భంలో మరి నాకు వెంకటేష్ గౌడ్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి మీరు కాలేజీ ఒకసారి విజిట్ చేసి అక్కడ సమస్యలు మొత్తం ఎన్ను నేను రాసుకొని తీసుకొని రండి, ఆ సమస్యలు తొందరలో పరిష్కారం చేద్దామని చెప్పిన సందర్భంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మరి అక్కడ వాస్తవంగా మరి స్ట్రెంత్ సుమారుగా ఒక 220 మంది విద్యార్థిని విన్న విషయం వాస్తవమే. మరి గత 6 నెలల కిందనే గౌరవ ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ నిధుల నుంచి పెద్ద బిల్డింగ్ ఇక్కడ జిన్నారంలో కట్టించడం జరిగింది. జిన్నారం చరిత్రలో ఏ ఎమ్మెల్యే గారు కూడా అంత పెద్ద బిల్డింగ్ కట్టియలేదు. మరి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. సమస్యలు ప్రిన్సిపల్ గారు ఇచ్చిర్రో ఇవాళ సాయంత్రమే మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చి ఒక 10 రోజులలో వీలైనంత తొందరలో ఆ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాము.